సావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున. అట్లాగే కొంతమందికి ఆ రోజున నెలవారీ జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. తదినంత పరిణామాలు కూడా తెలుసు, అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 గుణం పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు. వ్యాపారాలు మానుకున్నా, ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2000 కోట్లు, అక్షరాలు 2000 కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు. మీకు కావాలంటే నా 14 యాక్స్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనాని చెప్పి తెచ్చుకొడుతుంది చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లో 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమంటన్నాడు, మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొడుతున్నాడు, భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి, అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒకరోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళని కాదు. ఆ రోజు వరల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎసెన్సీ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే ఉంచుకోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగా సభకు కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తున్నానంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే, అక్కడంటే భరత్ అన్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో, ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అట్లాగే నాగండి బాబు వద్ద ఉంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటుపక్క గుంటూరు గల్లా గారు పోటీ చేయాలంటున్నారు, అటుపక్క నర్సరావుపేటలో అభ్యర్థులు, అక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్లు అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలకు ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు.
మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రలో ఇదొక ఆట ఆడదావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు దున్నపోతులాగా ఉన్నావు నువ్వు. ఒక్కరోజైనా కొడాలాంటి మాట్లాడేవా, వంశీ మీద మాట్లాడేవా? ఎన్ని ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా? మాట్లాడకపోక ఇవాళ యానకాతలో వాళ్ళనే తీసుకుని వెళ్ళావు. నువ్వు నిజాయితీపరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం ఆ కాపులది పక్క స్థలం దోచుకోకపోతేనాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు, ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవా, మరో పక్క కమ్మవారితో గొడవా, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవా? ఏంట్రా అంటావు మన్నా? బీసీలు పేదవ బీసీలని చేస్తావా? అంటే బీసీలు కారుల్లో తిరగకూడదా? బీసీలు మంచి బట్టలు వేయకూడదా? బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా? అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీపరుడువో, నీ నిజాయితీపరుడువో తెలుసుకున్నావా? నీకు దమ్ముందా? చర్చకొస్తావా? ఎదురు బెదురు చర్చకొస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గగుడి మీద 15 లక్షలు 15 లక్షలు నెలకి రెంట్ కట్టా. నెలకి 115,000 రెంట్ కట్టా నేను, కోటి కాదు 115,000 రెంట్ కట్టా. ఆ రోజు 115,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పు లేకపోవట్లేదే, కాల్మని అంటావు, ఎవరంటున్నావు? సరే ఓకే, అది 2 ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవరు నిజాయితీలు ఎవడు ఏంటో అవాళ్ళు తీద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి ఎందుకు మోసగాడు చంద్రబాబు గారు? ఆల్రెడీ 2 సార్లు గుడివాడ నాన్నగారికి టికెట్ ఇచ్చాడు, వాడేదే కొత్త కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్త కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గునేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో? నీ కేసినేని భవన్లో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఏది పనిచేసే వాళ్ళని కార్యకర్తలు ఎందుకు కూడా పేకలే? నువ్వు కార్యకర్తల ఎంపికను కూడా కదల్చలేవు. నువ్వు ఇది తెలుగుదేశం పార్టీ, నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు, ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరం నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆరు అక్షరం నుంచి అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు బా, నువ్వు ఎంత ఇదో రోజు మాట్లాడుకున్నావు, లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకున్నావా, లావుకుంటావుగా?